హాయ్ అండి, నీకోసం ఈ కథలో చివరి భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. దత్తుడైన నెత్తి మీద పెట్టుకుని పెంచారు వాడిని. చివరికి అంత అప్రతిష్ట తెచ్చిపెట్టాడు. సొంత తమ్ముడి భార్యని హవ్వ మరదల్ని లేపుకుపోయి ఎక్కడో కాపురం పెట్టి కడుపు చేయడం అంటే అయ్యో ఎంత దారుణం. నివ్వెరపోయి చూసాం అంటే రాధ వెళ్ళింది విశ్వేశ్వర్ గారి కొడుకుతోనా? అతడు అంటే పండిట్ గారి పెద్ద కొడుకేగా, అందుకేగా అంతగా ఆపేశారు ఏ ఎంక్వైరీ లేకుండా. డ్యామ్, వాడి పుణ్యమా అని అటు పౌరోహిత్యము ఇటు పరువు రెండూ పోయాయి అంత పెద్ద పూజారులకి. పైగా నలుగురికి చెప్పేవారికి ఆ నలుగురి ముందే తల కొట్టేసినంత అవమానం. నిట్టూర్చింది బాధగా, విసుగ్గా చూశాను. చాలు, విని విని విసిగిపోయాం వీరందరి పరువు మర్యాదల గురించి. అవతల ఒక నిండు ప్రాణం పోయిందన్న మినిమం కన్సర్న్ లేదెవ్వరికి. నిస్సహాయంగా చూశాడు విజయ్. ఏమడగాలి, సడన్గా ఏదో స్ట్రైక్ అయ్యింది. మామగారు, తమ్ముడు అంటే విశ్వేశ్వర్ గారు తెచ్చుకున్నది పండిట్ గారి కొడుకునా? అంటే ముఖేష్ పండిట్ కొడుకా? అడిగాడు విజయ్. గట్టిగా నవ్విందావిడ. సర్లే, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు ఉంది నీ కథ. అంతే కదా సావిత్రి పండిట్ భార్య, ముఖేష్ వారి పెద్ద కొడుకు. అర్థమైందా విజయ్బాబు? అడిగింది. తలుపాడు విజయ్ ఆంతరికంగా. విజయ్ తల తిరిగిపోతుంది. అందుకేనన్నమాట వారెవ్వరూ ముఖేష్ పేరెత్తనిది, అతగాడి తప్పుని ఎంచనిది. మొత్తం నేరాన్ని రాధ మీద మోపి తనని మాత్రమే దోషిణి చేసింది ఇందుక. వాడు కూడా ఆ ఇంటి కొడుకే కదా, అందుకే పోలీస్ ఎంక్వైరీ వద్దు అని వాళ్ళు చౌదరి గారిని రిక్వెస్ట్ చేసిన దాని వెనుక ఉన్న రహస్యం ఇది అన్నమాట. వాళ్ళు వాళ్ళు ఒకటే. పాపం రాధ, ఏం జరిగిందని కానీ అతడెలా నిన్ను దగా చేశాడని కానీ ఎవ్వరూ అడగలేదు. ఎందుకు రాధ, మన సొసైటీలో ఆడవాళ్ళకి ఇంత దారుణమైన పరిస్థితి, కనీసం వారి మొర వారి పక్షపు వాదన వినేవారెవరూ కూడా ఉండరా? లేదు, వదలను, వెతికి పట్టుకుంటాను ఆ ముఖేష్ని, తెలుసుకుంటాను. ఏం చెప్పి బెదిరించా లేక భయపెట్టా, ఏం మాయ చేసి తనతో తీసుకుపోయాడు మా రాధని అని. శ్యామ్ విజయ్ భుజం మీద చేయించాడు. అర్థమైంది, ఇక అక్కడ తెలుసుకునేదేది లేదు. ఉన్న కొద్దీ మళ్ళీ వాళ్ళు రాధ గురించి చెడుగా మాట్లాడటం, వినవలసి రావడం తప్ప ఇంకేమీ లేదు. గాఢంగా నిట్టూర్చి మామగారికి భగవానికి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి కదిలి బయటికి వచ్చి టాక్సీ ఎక్కి కూర్చున్నాం. రఘుపతి ద్వారా ఇక ముఖేష్ని దొరకబుచ్చుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ అతన్ని ఎక్కడిని వెతికేది, ఎలా వెతికేది? ఒకవేళ వెతికితే అతడు మాకు దొరికినా మాకెందుకు నిజం చెబుతాడు? అసలు మాతో ఎందుకు మాట్లాడతాడు? మేము సహారా అని చెప్పినా మరేమని చెప్పినా ఎలా లొంగుతాడు? ఏమవసరం అతనికి మా దగ్గర లొంగేందుకు? అయినా అసలు ఆ మనిషి ఎక్కడ దొరుకుతాడు, ఎలా ఎక్కడని వెతకాలి, ఎలా పట్టుకోవాలి? తల విదిలిచాడు విజయ్ హఠాత్తుగా. తెరలు తెరలుగా ఏదో వీడిపోతున్న ఫీలింగ్. ఒక్క ఉదుటిన నడుస్తున్న కార్ డోర్ తీశాడు విజయ్. కీచుమన్న శబ్దంతో కార్ ఆగింది. బిత్తిరిపోయి చూస్తున్న డ్రైవర్ని శ్యామిని కూడా చూడకుండా దిగి వెనక్కి పరుగు పెట్టాడు. ఏమైంది విజయ్ అంటూ కంగారుగా విజయ్ వెనకే శ్యామ్ కూడా. పరుగున వెనక్కి వచ్చిన మా వైపు అయోమయంగా చూశారు మామగారు. అతి కష్టం మీద ఊపిరి తీసుకుని పక్కనున్న స్తంభాన్ని ఊతంగా పట్టుకుని రొప్పుతూ అడిగాడు విజయ్. జగదీష్, ముఖేష్ అన్నదమ్ములు అంటే ఎలా? మామగారు, వారు కవలలు కదూ, ఒకేలా ఉంటారు కదూ? విచిత్రంగా చూసింది ఆమె. అవును, అది కూడా తెలియకుండా ఏం ఎంక్వైరీ చేస్తున్నారయ్యా మీరు? అందుకే కదా ఇది విషయం అని తెలిసిన దగ్గర నుంచి మాకందరికీ ఆశ్చర్యం. వాడిలో లేనిది వీడిలో ఏం చూసిందా పిచ్చి పిల్ల ఆ అమ్మాయి అని అంటూ ఆవిడేదో చెప్పుకుపోతోంది. అలసటగా స్తంభాన్ని ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. ఒక్కో మబ్బు వీడిపోసాగింది. రాధ సుమన్కి రాసిన ఉత్తరాలలో మాటల వెనుక మీనింగ్ అర్థమవుతుంది ఇప్పుడు. ఆయనలో ఏదో మార్పు అంటూ రాసుకుందా పిచ్చి తల్లి, ఆయనే మారిపోయాడని తెలియక.
ముఖేష్ని ఎన్నడూ చూడలేదు రాధ. అందువల్ల అతడే జగదీష్ అని మనస్ఫూర్తిగా నమ్మింది. ముఖేష్కే ముందు రాధ సంబంధం చెప్పారు అని జగదీష్ మాటలు గుర్తొచ్చాయి. రాధ అద్భుతమైన అందమే తన శత్రువు అన్న అమ్మ మాటలు అర్థమవ్వసాగాయి. ముఖేష్ ట్రాప్ అర్థమైంది. జగదీష్ని దూరంగా పంపించాడు బిజినెస్ అంటూ. రఘుపతి సాయంతో రాధని తన దగ్గరికి రప్పించుకున్నాడు రాయ్గడ్. తను నమ్మింది భర్త రూపంలో మరొకరుంటారని. ఏ స్త్రీ అనుకుంటుంది, తనుగా ఏ తప్పు చెయ్యలేదు, తను దారుణంగా మోసపోయాను అని తెలిసేసరికి అందరి ముందు తానే దోషైంది. మేబీ తనకి అసలు ఆ సంగతి అర్థం అయి ఉండకపోవచ్చు కూడా. అసలేం జరిగింది తల్లి అంటూ ఏ ఒక్కరు కనీసం ఒక్కరు అడిగి ఉన్నా ఆలోచించి ఉన్నా ఈరోజు మా రాధ ప్రాణాలతో ఉండేది. అడగనిదే సంజాయిషి ఇవ్వడం రాధకేనాడు తెలియని పని కదూ. అయినా చెప్పింది ఎవ్వరూ నమ్మలేదు, కనీసం ఆలోచించలేదు. భర్త తల్లి తండ్రి అయిన వాళ్ళు ఎవ్వరూ నమ్మని క్షణాన నిజంగా నేనే తప్పు చెయ్యలేదు అంటూ ఎక్కడో ఉన్న నాకు ఓ కాగితం ముక్కలో చెప్పుకుంది పిచ్చి పిల్ల. అయ్యో రాధ స్తంభం పట్టుకుని అలాగే కుప్పకూలిపోయాడు విజయ్. పక్కనే శ్యామ్ కూడా అలా ఎంతసేపు ఉండిపోయామో మాకే తెలీదు. జరిగినదేమిటో అర్థమవుతుంటే కన్నీళ్ళు ఇంకిపోసాగాయి విజయ్కి. విజయ్లోని బాధ మొత్తం కోపంగా ఆక్రోశంగా మారుతుండగా విసురుగా లేచి బయటికి నడిచాడు. అనువనువు ఆవేశంతో రగిలిపోతుంది. మేం ఇచ్చిన రిపోర్ట్ చూసిన చౌదరి గారి ముఖం ఒక్క బొట్టు రక్తం లేనట్టుగా పాలిపోయింది. రాధ గురించి తప్పుగా ప్రచారం కావడానికి ముఖ్యమైన కారణం కేవలం మీరు. మీరు ప్రాపర్గా ఎంక్వైరీ చేయకపోవడమే అన్నింటినీ మార్చేసింది. తన మరణానికి సరిగ్గా కారణాలు తెలుసుకోకపోవడమే కాకుండా తప్పు చేశాను అనే గిల్ట్ వల్ల సూసైడ్ చేసుకుంది అంటూ తీర్పు తీర్చేస్తారా? హౌ కెన్ యూ డో దట్ డ్యామిట్ అంటూ బలంగా ముందున్న టేబుల్ మీద చరిచాడు విజయ్. విజయ్ ఆవేశానికి కోపానికి ఆ టేబులే కాదు చౌదరి గారు కదిలిపోయారు. లేదు విజయ్ గారు, తప్పు చేశాను, చెప్పాలంటే సరిదిద్దుకోలేని తప్పు, ముఖ్యంగా నేను. ఐ అడ్మిట్ ఇట్. జగదీష్ ముఖేష్లని ప్రశ్నించడం అంటే ఏదో పండిట్ గారి ఫ్యామిలీకి చేసే అన్యాయంగా భావించి కాకపోతే అది అప్పుడున్న పరిస్థితుల్లో అనవసరం అనిపించింది. ఎందుకంటే అందరి ముందు ఆ పిల్ల సారీ, ఆమె అదే రాధ తప్పు ప్రూవ్ అయిపోయినప్పుడు ఆగాడు. రాధ తప్పు చేశానని చెప్పలేదు ఎక్కడ ఎప్పుడు. తన తప్పేమీ లేదని మాత్రమే చెప్పింది రాధ, అంతే చెప్పింది. దట్ ఈజ్ ఆల్ షీ సెడ్. అదే తను ఒప్పుకున్నది. గొంతు చిట్లిపోయేలా అరిచాడు విజయ్. విజయ్ కళ్ళల్లోంచి నీళ్లు వెచ్చగా రాలి. స్టేషన్ని అక్కడి వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. అయినా తప్పు చేశాను అని ఏ ఆడది రాధ ఏ మనిషి ఒప్పుకుంటారు సార్. ఆమె భర్త అంత క్లియర్గా చెప్పేసరికి ఆమె తల్లిదండ్రులు కూడా నమ్మలేదు తను నిజం చెప్తుంది అని. కన్నీళ్లతో తలెత్తాడు. అసలు జరిగిందేమిటో రాధకి కనీసం అర్థమై కూడా ఉండదు చౌదరి గారు. పాపం ఆ పిచ్చి పిల్లకేం తెలుసు, తనతో అన్నాళ్ళుగా కలిసి ఉన్నది నేను కాదు అని భర్త చెప్తే ఎంత షాక్ తిని ఉంటుంది, ఎంత మదనపడి ఉంటుంది. జరిగిందేమిటో అర్థం కాక తన తప్పేంటో తెలియక ఆ క్షణం తన గుండె ఎంత పగిలి ఉంటుంది. ఆ స్థితిలో ఆమెకే జవాబు తెలియని అర్థం కాని ఆ నిస్సహాయ స్థితిలో పాపం ఆమె దాని నుండి తేరుకునేలోపు ఆ పిచ్చి పిల్ల మీద ఏవేవో ప్రశ్నలు గుప్పించి జవాబులు కూడా వాళ్లే ఊహించుకుని మాటల ఈటిలతో హింసించి శిక్ష విధించి అదే నడి రోడ్డు మీద అతి దారుణంగా అవమానించి ఆమెని మానసికంగా అక్కడే ఆ రోజే చంపేశారు. 3 రోజుల తర్వాత పోయింది ఆమె భౌతిక శరీరం మాత్రమే చౌదరి గారు. ఇట్స్ ఇండీడ్ ఏ మాస్ మర్డర్ దెన్ ఎ సూసైడ్. యు ఆల్ రాదర్ వి ఆల్ కిల్ హర్. ఒక తప్పు జరిగింది అనగానే అది ఆ సిచ్యుయేషన్లో ఉన్న స్త్రీది మాత్రమే అని అంటగట్టే మనం, ఏ తప్పులో అయినా స్త్రీని మాత్రమే బ్లేమ్ చేసే మనం, మనందరం కలిసి చంపేశాం సగర్వంగా నిర్లజ్జగా. వి ఆల్ కిల్డ్ హర్. మా రాధ కేవలం జగదీష్ ప్రశ్నకు తనకు అర్థమైన జవాబు చెప్పింది, నిజం చెప్పింది, నిజమే చెప్పింది. కానీ తను తనే తప్పు చేయలేదు, భర్త అనుకుంది పాపం. నిజమే చెప్పింది తను. దుఃఖంతో గొంతు గుండె మూగబోయి ఇక మాట్లాడలేక
టేబుల్ దన్నుతో ముందుకి తూలాడు విజయ్. చప్పున విజయ్కి ఆసరాగా ఓ భుజం ఆ భుజాన్ని చుట్టుకుంది. తెలుస్తూనే ఉంది అది శ్యామ్ చెయ్యి అని. వాడి కన్నీటిని కూడా చూసే ధైర్యం లేక కళ్ళు మూసుకున్నాడు విజయ్. విజయ్ భుజానికి తలాంచిన అతని శ్వాసలో ఉద్వేగం. షర్ట్ని తడుపుతూ నా గుండెని చేరుతున్న వాడి కన్నీటి వేడికి నా గుండె మరింత మండింది. కానీ ఇక వివరించి ఓపిక లేక అలసటగా అక్కడున్న చైర్లోకి జారిపోయాడు. బాధగా చూశారు చౌదరి గారు మా వైపు. లేదు లేదు విజయ్ గారు, మీరిద్దరూ వద్దు ప్లీజ్, అంతలా బాధపడకండి. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి చాలు, కేవలం 24 అవర్స్. రేపు ఈవినింగ్ న్యూస్ చూడండి. ముఖేష్ లేదు, జగదీష్ లేదు, సతీష్ పండిట్ గారు ఎవరిని లెక్క చేయం. రాధకి జరిగిన అన్యాయాన్ని బయట పెడతాం. మా పొరపాటు కాదు కాదు, మా తప్పుని కరెక్ట్ చేసుకుంటాం. ఒక్క అవకాశం ఇవ్వండి. వీఆర్ అషేమ్ ఈవెన్ టు సే సారీ ఆర్ అపాలజైజ్. పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేము, జరిగిన నష్టాన్ని పూడ్చలేము, కానీ మా చేయెత్తి ఆయన్ని ఆపుతూ చెప్పాడు విజయ్. మాటలొద్దు సార్, ఏం చేస్తారో చేయండి, చేసి చూపించండి, 24 అవర్స్ ఎదురు చూస్తాం. అలాగే వారణాసి న్యూస్ కూడా అంటూ లేచి విసురుగా బయటికి నడిచాడు విజయ్. చుట్టూ చూశాడు. చౌదరి గారు ఏర్పరిచిన పబ్లిక్ పంచాయతీ వన్స్ అగైన్ అబౌట్ రాధ, నో ఫర్ రాధ, బట్ ఇన్ హర్ అబ్సెన్స్ అందరూ ఉన్నారు. జగదీష్, సతీష్ పండిట్ భార్య, కూతుళ్ళు, కోడలు, అల్లుళ్ళు, రామేశ్వర్ పండిట్ ఆయన సంతానం, ముఖేష్ తప్ప వారి ఇతర బంధువులు, పంచాయతీ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళు, చౌదరి గారు సహారా నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిజమైన వాలంటీర్లు. ముఖేష్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని కేసు బుక్ చేసి శిక్ష పడేలా చేస్తాను అని చౌదరి గారు మాటిచ్చారు. అందరూ వచ్చారని ఆయన సైగతో పైకి లేచాడు విజయ్. కంగ్రాచులేషన్స్ టు యు ఆల్, మీ అందరికీ ముందుగా నా అభినందనలు చెప్పాడు వెగటుగా చూస్తూ. కోపంగా లేచాడు సతీష్ నాథ్. ఏదో ముఖ్యమైన విషయం అన్నారు, అన్నయ్యను కూడా హాస్పిటల్ నుండి తీసుకువచ్చారు, దేనికి మీటింగ్, మీ వెటకారాలు వినే టైం ఓపిక మాకు లేదు అంటూ. ఉండాలి మిస్టర్ సతీష్ నాథ్, ఉండి తీరాలి, కల్చర్ ముసుగులో ఎందరినో సఫర్ చేయించిన వీరందరికీ వీరి నిర్ణయాలని సమర్థించి ఆచరించే మీ అందరికీ మేము చెప్పేది వినే ఓపిక కూడా ఉండాలి. బెటర్ బీ సీటెడ్, కనీసం మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టలేదు ఆ రోజు మీరు రాదని నిలబెట్టినట్టు, తీవ్రంగా చెప్పాడు విజయ్. ఆ అమ్మాయి తప్పు చేసిందయ్యా అన్నాడొకడు పంచాయతీ పెద్దల గుంపులోంచి. ఆహా, తప్పులు ఎవరు చేయరో కాస్త చెప్తారా? తప్పులు అందరిలోనూ జరుగుతాయి, కానీ అసలైన క్షమించరాని తప్పుల్ని చేసింది మాత్రం మీరే. సరైన విచారణే లేకుండా శిక్షలు విధించిన వీరి విధానాలే మా రాధ మరణానికి కారణం. మీరు సరిగ్గా తెలుసుకుని ఉంటే మాత్రం భర్తని ముమ్మూర్తులా పోలిన వ్యక్తి మరొకరున్నారని తెలియక తనతో ఉన్నవాడు తన భర్తే అని ఒకనాటి పతివ్రత అహల్యలా అమాయకంగా నమ్మిన మా రాధ గురించి తెలిసేది. చివరికి జరిగిన విషయం అర్థమైనా కూడా దత్తత వెళ్ళిన తమ కొడుకు కోసం ఇది జరిగింది అని బయటికి చెప్పని ఆ పండిట్ కుటుంబపు స్వార్థ చింతన తెలిసేది. ఒకవేళ అది తప్పే అయినా అదే మన బిడ్డ చేస్తే కడుపులో పెట్టుకోము. అదేగా మీరు చేసింది అంటే మీ ఇంటి బిడ్డ కాబట్టి వాడు చేసిన మోసం సమ్మతం. మోసపోయిన పిచ్చిపిల్ల జీవితం నాశనమా? అదే న్యాయం. తను చేసిన తప్పల్లా వారిద్దరిని వేరు అని పోల్చుకోలేకపోవడం కాదు. తనని పతనమయ్యావని తీర్పు తీర్చిన మిమ్మల్నందరినీ వెలివేసి తను దూరంగా జరగకపోవడం. పాపం ఆ రోజుల పసికొడ్డుని వదిలి ఇలాంటి కుచించుకుపోయిన కుల్లిపోయి ఆలోచనా పరుల వల్ల తన తప్పే లేని చోట విలువైన ప్రాణాలని వదిలేయడం, అది తన తప్పు. మిమ్మల్నందరినీ ఒకే ఒక ప్రశ్న వేస్తున్నా, ఒకే తప్పుని గారాల కూతురు చేస్తే క్షమించగలిగిన మనం మన జీవిత భాగస్వామి చేస్తే ఎందుకు క్షమించకూడదు? ధార్మికతకు నిలువెత్తు నిదర్శనం సాక్షాత్తు ఆ ఆది శంకరాచార్యులు గారే మనిషిని మనిషి వెలివేయడం అధర్మమని చెప్తే ఆయన్ని గౌరవిస్తున్నామంటూ మీరు చేస్తున్నదేమిటి? ఒక్క మనిషిని వెలివేయడమే తప్పైతే మీరు ఓ కుటుంబాన్ని అగౌరవపరిచారు, మరి మీ నేరానికే శిక్ష విధించాలి? అడిగాడు విజయ్ తీవ్రంగా చూస్తూ. అందరూ స్తబ్దుగా ఉన్నారు. సార్, జగదీష్ చంద్రబోస్ గారి ప్రకారం మొక్కలకి కూడా భయము బాధ తెలుస్తాయట, వాటిని బాధ పెట్టకూడదు అన్నారు ఆయన. మన దగ్గర ఓ అమ్మాయి ఓ మొక్కపాటి కూడా చేయదు, నిర్మోహమాటంగా హక్కుతో బాధ పెడతాం.
బాధ్యతలంటూ ముళ్ళ కిరీటాలతో అలంకరిస్తాం, అనుక్షణం ఆంక్షలతో కట్టేయాలని చూస్తాం. నువ్విలాగే ఉండాలి అని ఇది తప్పని ఒప్పని చెప్పడానికి మనమెవరం? మన పిల్లలని వేరే దేశాలకి పంపాలి, అభివృద్ధి చెందాలి. అదే అభివృద్ధి మీ ఆలోచనల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు నీతులు చెప్పట్లేదు, ఆర్డర్ వేయట్లేదు, చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీరు మారితే, మీ విధానాలు మార్చుకుంటే కనీసం వాటి వల్ల క్షోభిస్తున్న ఎందరో రాధలకి మనశ్శాంతి. మా రాధకది ఆత్మశాంతి. చెప్పడం పూర్తి చేసి కన్నీళ్లతో కదిలాడు విజయ్ నిశ్శబ్దంగా. విజయ్ వెంట శ్యామ్ కూడా. రాధ చెప్పింది నిజమే. తానుగా ఏ తప్పు చేయని ఆ రాధలాగే మా రాధ దేవతే. పవిత్రమైన పునీత మా రాధ. దిస్ ఈజ్ రియల్లీ ఎ మ్యాన్స్ వరల్డ్ అని విజయ్ పదే పదే అంటుంటాడు. నిజం కదూ ప్రీతి, వాట్ యు సే? అడిగింది బృంద. సాలోచనగా చూసింది ప్రీతి. అలా ఎందుకు అంటున్నావు డియర్? రాధకి జరిగిన ట్రాజడీ గురించా? నోనో, ఐఆమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. అలా అయితే అక్కడ అన్యాయం చేసిన జెండర్, న్యాయం కోసం ఫైట్ చేసిన జెండర్ రెండూ ఒకటే కదా? తిరిగి అడిగింది బృంద మృదువుగా. రైట్, మరైతే వై, ఎందుకలా అన్నావు సడన్గా? కుతూహలంగా చూస్తూ అంది ప్రీతి. త్రూ అవుట్ ది సిరీస్లో అందరూ ఒకటే ప్రశ్న విజయ్ని అడుగుతూనే ఉన్నారు, రాధని ప్రేమించాడా అని అంటూ ఆగి నెమ్మదిగా అంది. కానీ ఎవ్వరూ రాధని అడగనే లేదు కదూ. తను విజయ్ని ప్రేమించిందా అని అంది బృంద జాలిగా. ఉలిక్కి పడింది ప్రీతి. ఎవ్వరూ తరచి చూడని యాంగిల్ యా, అవును కదూ అంది అప్రయత్నంగా. బృంద కంటిన్యూ చేస్తూ అంది, కనీసం విజయ్తో సహా ఏ ఒక్కరూ అడగలేదు. ఎవ్రీవన్ కాన్సన్ట్రేషన్ వాజ్ వాట్స్ ఆన్ విజయ్స్ మైండ్. రాధ నుండి కేవలం తన రెస్పాన్స్ అడిగారు, రియాక్షన్ కోసం చూశారు. కానీ తన మనసులో ఏముందో ఎవ్వరూ అడిగే ప్రయత్నం చేయలేదు. ఎందుకని? ఎందుకంటే ఒక అబ్బాయిగా అతని ఒపీనియన్ మ్యాటర్స్. మరి తను పూర్ గర్ల్, నిట్టూర్చింది బృంద. అంటే నువ్వనేది రాధ విజయ్ని మేబీ ఆర్ మే నాట్ బీ. నాకెందుకో అలా అనిపించింది. ఫీలింగ్ వెరీ సారీ ఫర్ హర్, స్లైట్లీ గిల్టీ టు, కొద్దిపాటి దిగులు ధ్వనిస్తున్న గొంతుకతో అంది చిన్నగా తలూపి. ఐ కెన్ అండర్స్టాండ్, కేవలం ఆమె మౌనం వల్లనే విజయ్ ఈరోజు నీతో ఉన్నాడేమో అని కదూ అడిగింది ప్రీతి నెమ్మదిగా. కాస్తంత బాధగా చూసి తలూపింది బృంద. అదేమీ ఆలోచించకు బృంద, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిసైడెడ్. అయినా తన మనసులో ఉన్నదేమిటో ఎవరికి తెలుసు? విజయ్ అన్నట్టు శ్యామ్ ఎలాగో రాధ తనకి అంతే అని, బహుశా ఆమెది అదే ఫీలింగ్ ఏమో. అందుకే తను ఏమీ చెప్పలేదు. అయినా రాధ కోసం మీరిద్దరూ చేసిన సాహసం సామాన్యమైనదేమీ కాదు. అది పెళ్ళి నెల రోజుల్లో పెట్టుకుని తన లైఫ్కి ఓ గౌరవం, తను పోగొట్టుకున్న గౌరవం తిరిగిచ్చారు. అది చాలు తనుంటే హ్యాపీగా మిమ్మల్ని బ్లెస్ చేసేది. అవునా కాదా చెప్పు. ఇంకెందుకు ఆ గిల్ట్? వదిలేయి. సో ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ బీ హ్యాపీ. చీరప్ పద, వెళ్దాం, వాళ్ళు వచ్చేస్తుంటారు ఈ పాటికి అంటూ లాలనిగా ఆమె భుజం తట్టింది ప్రీతి. పార్టిషన్కి అవతల పక్కనున్న స్పేస్లో ఉన్న విజయ్ స్తబ్దుగా ఉండిపోయాడు. బృందకి తెలియని విషయం ఒకటే, ఆ ప్రశ్న విజయ్ ఏనాడో అడిగాడని. ఏళ్ల క్రితమే విజయ్ గురించి ఏమనుకుంటోంది, తను ఎవరినైనా ప్రేమిస్తుందా అంటూ కబురు పంపించాడు. కానీ జవాబు తెలుసుకునే పరిస్థితులే రాలేదు. అందుకే ఎన్నడూ మళ్ళీ అడగలేదు, రాధ కృష్ణని ప్రేమించిందా? సమాధానం తెలిసినది ఇద్దరికే, ఒకరు రాధ, తను చెప్పలేదు, మరొకరు శ్యామ్, అతడిగా చెప్పడు. కానీ మరి విజయ్ ఆ ప్రశ్న కనీసం కలలో కూడా వేసుకునే ప్రయత్నమే చేయలేదు. ఎందుకు? బహుశా జవాబు విజయ్ మనసుకి తెలుసేమో. ఉలిక్కిపడి తల విదిల్చాడు విజయ్. కాస్త దూరంలో కూర్చుని నిశ్చలంగా విజయ్నే చూస్తున్న శ్యామ్ వైపు చూశాడు. పద, వెళ్దాం. గతాన్ని మనసు గదిలో ఓ మూలకి దాచిపెట్టి శాశ్వతంగా మూసేయడానికే నిర్ణయించుకుని ఆ ఆలోచనలలోంచి తీరుకుంటూ స్థిరంగా చెప్పాడు విజయ్. రాధ బిడ్డని శ్యామ్ ప్రీతి దత్తత తీసుకుంటున్నారు ఈరోజు. అది అటెండ్ చేయడానికే బృంద వచ్చింది. తనతో పాటే తిరిగి వెళ్ళాలి మేమంతా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు మా పెళ్ళికి. లేచి విజయ్ వైపు వచ్చి లాలనగా విజయ్ భుజం తట్టి చిరునవ్వు నవ్వాడు శ్యామ్. విజయ్ అంచనా తప్పు కాదు. విజయ్ మౌనాన్ని సైతం చదవగలిగింది ఇద్దరే, ఒకరు శ్యామ్ మరొకరు. ఇక నా మౌనంలోనే ఇమిడిపోయి నిలిచిపోయిన నా ఆప్తురాలు రాధ.
ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ వేరొక కథని మొదలు పెట్టుకుందాం.